చంద్రబాబు గారు అధికారం లేకొచ్చి 4 నెలలు అయిపోయింది. దాని ఇంతవరకు ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్సు చంద్రబాబు గారు ఇంకా అమలు చేయలేదు. ఇక్కడ బస్సు బస్సులో ఇంత మంది మహిళలు ఉన్నారు. అందరూ టికెట్లు కొన్నారు. ప్రయాణం చేస్తున్నారు. అందరూ అడుగుతున్నారు చంద్రబాబు గారు ఉచిత బస్సు ఏమైంది అని. పక్కన తెలంగాణ రాష్ట్రంలో అధికారం లేకొచ్చిన వెంటనే ఒక వారంలో ఉచిత బస్సు అమలు జరిగింది. ఇంకో పక్కన కర్ణాటక రాష్ట్రంలో ఉచిత బస్సు అమలు చేస్తున్నారు. మరి మీరు మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో మహిళల చేత ఓట్లు వేసుకున్న తర్వాత కూడా మహిళలకు ఉచిత బస్సు అని వాగ్దానం చేసి కూడా 4 నెలలు అవుతున్నా కూడా ఉచిత బస్సు ఎక్కడ? ఉచిత బస్సు ఎందుకు అమలు చేయటం లేదు? ఉచిత బస్సు అమలు చేయడానికి మీకున్న ఇబ్బందులు ఏమిటి? ప్రస్తుతానికి మాకు తెలిసి సబ్జెక్ట్ కరెక్షన్ మాకు తెలిసి 30 లక్షల మంది బస్సులలో ప్రయాణిస్తే వాటిలో 20 లక్షల మంది మహిళలే. మహిళలందరికీ మీరు ఉచిత బస్సు కనుక అమలు చేస్తే రోజుకు ప్రభుత్వానికి అయ్యే ఖర్చు 7 కోట్ల నుంచి 10 కోట్ల వరకు, అంటే నెలకు 300 కోట్లు. మహిళల ఓట్లు మీరు తీసుకున్నారు, వేయించుకున్నారు, మహిళలకు మీరు వాగ్దానాలు చేశారు. మరి కనీసం నెలకు 300 కోట్లు కూడా మీరు మహిళల కోసం ఖర్చు పెట్టడానికి సుముఖంగా లేరు అంటే మహిళల పట్ల వాళ్ళ భద్రత పట్ల మీకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం కావటం లేదా? సూపర్ 6 లో భాగంగా మీరు ఇచ్చిన వాగ్దానాలలో రైతులకు యువకులకు ఉద్యోగాలకు పక్కన పెడితే 4 అంశాలు మహిళలకు సంబంధించినవే. వాటిలో తల్లికి వందనం, మహాశక్తి, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు, ఈ 4 కూడా అన్నిటికంటే ప్రభుత్వానికి తక్కువ భారం పడేది ఈ ఉచిత బస్సే. ఈ ఉచిత బస్సును కూడా మీరు అమలు చేయకపోతే ఇక పెద్ద పథకాలను ఎలా అమలు చేస్తారు, ఎప్పుడు అమలు చేస్తారు? మీరు వాగ్దానం చేసింది సూపర్ 6 5 అమలు చేయడానికి కాదా? ఏ ప్రభుత్వానికైనా ఓట్లేసేటప్పుడు ఓటర్లు ఆలోచించేది ఆ ప్రభుత్వము అన్ని వాగ్దానాలు నిలబెట్టుకుంటుంది, అది కూడా వెంటనే నిలబెట్టుకుంటుంది అని. మరి 4 నెలలైనా మీరు అమలు చేయలేదు అంటే అన్ని వాగ్దానాలు 5 సంవత్సరాలు మీరు అమలు చేసే ఉద్దేశం మీకు లేదా? 4 సంవత్సరాలే చేస్తారా, లేదా 3 చేస్తారా, లేక 2 చేస్తారా, లేకపోతే ఆఖరిన సంవత్సరం చేస్తారా? ఇక ఎప్పుడు అమలు చేస్తారు అని ప్రజలు అడుగుతున్నారు. ఉచిత బస్సు అన్నది మహిళలకు ఎందుకు ముఖ్యమని చెప్తున్నామంటే మహిళలకు ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కూడా ఈ ఉచిత బస్సు ఇస్తుంది. బస్సులో ప్రయాణించేది ఎక్కువ శాతం మహిళలైతే ఉచిత బస్సు మీరు ఇస్తే ఎక్కువ శాతం మహిళలే ప్రయాణిస్తారు. ఎక్కువ శాతం మహిళలు ప్రయాణిస్తే భద్రత కూడా ఉంటుంది. చిన్న బిడ్డలు ఎంతో మంది చదువుకునే వాళ్ళు ఉంటారు, ఉద్యోగాలు చేసుకునే మహిళలు ఉన్నారు, ఇక పెద్దవాళ్ళు కూడా బస్సులలో ప్రయాణిస్తుంటారు. వీళ్ళందరికీ కూడా ఉచిత బస్సు ఇస్ గోయింగ్ టు మేక్ సెన్స్. చంద్రబాబు గారికి చెప్తున్నాం, మహిళల కోసం మీరు ఇది చేస్తే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్కీమ్స్ అవుతుంది. దయచేసి ఉచిత బస్సును వెంటనే అమలు చేయాలి అని చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మహిళలకు ఇప్పటికే చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఒక్క రకంగా కూడా చంద్రబాబు గారి ప్రభుత్వం ఆదుకోవటం లేదు. ఫ్రీ సిలిండర్లు అన్నారు, గ్యాస్ సిలిండర్లు, ప్రతి నెల 860 రూపాయలు పెట్టి గ్యాస్ సిలిండర్ కొనాల్సి వస్తుంది. 3 సిలిండర్లు ఫ్రీ అన్నారు, దసరా అన్నారు, ఇప్పుడు దీపావళి అంటున్నారు, ఇక సంక్రాంతి అంటారేమో అర్థం కావటం లేదు. ఇలా ఏ రకంగా కూడా మీరు ఆదుకోవటం లేదు. నిత్యావసర ధరలు చూసుకుంటే కందిపప్పు 100 రూపాయలు, టమాటాలు 100 రూపాయలు, ఇలా ఏది చూసినా నూనెనైనా కూరగాయలైనా కూడా అసలు ఎంతగా ధరలు పెరిగాయి. ముందు 100 రూపాయలు 200 రూపాయలతో సంచి నిండేది, ఇప్పుడు 500 600 అయినా సంచి నిండడం లేదు అంటున్నారు. మరి వీటిని నియంత్రించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి లేదా?
మరి ఏం చేస్తున్నారు? ఎందుకని ఏ రకంగా మీరు మహిళలకు ఒక భరోసానో ఒక ఆశ్రయనో కలిగించే అంశాలలో ఒక్క రకంగా కూడా మీరు ఎందుకు ముందడుగు వేయటం లేదు? ఇక మహిళలకు సంబంధించిన భద్రత విషయంలో ఎంత మంది అసలు చిన్న బిడ్డలు ఆరు నెలల దగ్గర నుంచి ఎనిమిది సంవత్సరాలు పదమూడు సంవత్సరాల బిడ్డలకు కూడా ఈరోజు రక్షణ లేకుండా పోయింది. కారణం ఏమిటి అంటే మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు అన్ని ఇన్ని కాదు. అసలు ఆ ఫైల్ ఏంటమ్మా, ఎక్కడ ఓయ్ ఆ ఫైల్ ఎక్కడ ఉంది చూడు, నెల రోజుల్లో ఆడవాళ్ళ మీద జరిగిన అత్యాచారాలు, ఆడవాళ్ళ మీద జరిగిన అత్యాచారాలు ఒక నెలలోనే ఎన్ని జరిగాయి అని మేము రిపోర్ట్ తీస్తే ఇన్ని పేపర్ కటింగ్స్ ఇన్ని ఇన్ని ఒక్క నెలలోనే జరిగాయి ఆడవాళ్ళ మీద అత్యాచారాలు. మరి చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మధ్యంతరం కూడా తగ్గించేశారట, వాటా రేట్ లాగా 99 రూపీస్. ఏమిటండి అని అడుగుతున్నాము. మద్యం రేట్లను ఇలా తగ్గిస్తే మరి మద్యం అమ్మకాలు పెరుగుతాయి. మద్యం అమ్మకాలు పెరిగితే డ్రగ్స్ అవైలబుల్ గా ఉంటే, గంజాయి లాంటి అవైలబుల్ గా ఉంటే ఆడవాళ్ళ మీద జరిగే అత్యాచారాలు మళ్ళీ పెరుగుతాయి. మరి చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు? మళ్ళీ చెప్తున్నా, మహిళలు హ్యాపీగా లేరు. చంద్రబాబు గారు మీకు ఓట్లేశారు, ఈ రోజు వరకు కూడా మీరు మహిళల కోసం చేసింది ఒక్క పథకం కూడా లేదు, ఒక్క ఆసరా లేదు, ఒక్క ఇచ్చిన ఒక్క భరోసా లేదు. మళ్ళీ చెప్తున్నాం, ఫ్రీ బస్సు చంద్రబాబు గారు వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.